కాంట్రాక్ట్ ఉంది. గుడ్ ఈవినింగ్. మా విజయ్ చెప్పాడు నేను ఎక్కువసేపు వెయిట్ చేయనని, దాని పని అందే మన పని మధ్య. థ్యాంక్స్ విజయ్, మేము స్టేజ్ మీదకి వస్తే అరుపులే అనుకున్నాం, మెరుపులు కూడా పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టెన్షన్ ఏంటంటే నా శిష్యుడే ఎంతసేపు మాట్లాడితే నేను ఎంతసేపు మాట్లాడాలనేది ఇప్పుడు టెన్షన్ నాకు. విజయ్ చెప్పినట్టు నిజంగా నాకు ల్యాగ్ ఇష్టం ఉండదు, సో ఐ ట్రై టు ఫినిష్ ఇట్ ఫాస్ట్. విజయ్ నాకు మిరపకాయ నుంచి డీజే వరకు కంటిన్యూగా ఒక 5 సినిమాలు కంటిన్యూ నా పక్కనే ఉన్నాడు. యాక్చువల్గా ఈ సినిమాలో దాదాపు గబ్బర్ సింగ్ పనిచేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఈ సినిమా రచయిత వెంకట్, సో హ్యాపీ నా గబ్బర్ సింగ్కి రచనా సహకారం చేశాడు వెంకట్. అలాగే విజయ్, రమేష్ రెడ్డి, మా కోఆర్డినేటర్ బాబీ, చోటకే ప్రసాద్, ఇలా చాలామంది, ఈవెన్ రామకృష్ణ కూడా, రామకృష్ణ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. రామకృష్ణ ఇందాక ఫైట్ చూస్తే నిజంగా భయం వేసిందే, ఫైట్ గురించి కాదు, నేను బాగా గుర్తు, నాకు నేను మాస్టర్స్ డిస్కస్ చేసినప్పుడు ఒకసారి వర్క్ లేట్ అవుతుందని చెప్పి ఎప్పుడో గబ్బర్ సింగ్ సెట్లో మిరపకాయ సెట్లో నీ మీద కొంచెం చిరాకు పడ్డట్టు, ఈ ఫైట్ చూసాక అమ్మాయి తను మళ్ళీ పిలిస్తే అది ఆ ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకుంటాడేమో అని భయం వేసింది నాకు. యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసావు, సూపర్ రామకృష్ణ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈ సినిమా టెక్నీషియన్ సినిమా అండి. విజయ్ బేసిక్గా నా విజయ్ 5 సినిమాలకి నా దగ్గర ఏం నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ నా టెక్నికల్ వర్క్ అంతా మొత్తం నా పోస్ట్ ప్రొడక్షన్ అంతా విజయ్ సింగిల్ హ్యాండ్ మీద నడిపించేవాడు. సో విజయ్ నా దగ్గర నేర్చుకోవడం అనేది నాకు పెద్దగా ఐడియా లేదు, బట్ విజయ్ థ్యాంక్స్ అలాట్. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో నేను మిస్ అయ్యా, నేను ఐ వాజ్ మిస్సింగ్ యూ సీరియస్లీ. గబుక్కున ఏదైనా చెప్పాలంటే విజయ్ని పిలవండి, అనబోయి చాలాసార్లు ఆగిన సందర్భాలు ఉన్నాయి. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సుకుమార్ కలిసినప్పుడల్లా సుకుమార్ ప్రతిసారి ర్యాగింగ్ చేస్తుంటాడు, డార్లింగ్ ఏంటి మీ అసిస్టెంట్ లెవెల్ డైరెక్టర్ అవ్వట్లేదు అని. లేదులే డార్లింగ్, నువ్వు చాలా సీనియర్ కదా, మీ అసిస్టెంట్లో టైం పట్టి ఏదో కవర్ చేసిన ఆ టైంకి లోపల ఒక చిన్న వెల్తీ ఉండేది, నాంది సినిమాతో ఆ వెల్తీ పోగొట్టే విజయ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నాకు అప్పుడు అర్థమైంది మన సినిమా కంటే ఎక్కువ మన అసిస్టెంట్ సినిమా తీస్తున్నప్పుడు ఇక్కడ టెన్షన్, రిలీజ్ అవుతున్నప్పుడు ఇక్కడ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్లో పిల్లడు తప్పు చేస్తే పిల్లడు తీయటరు, అరే నీకు ఎవడ చదువు నేర్పించింది అంటారు. సో విజయ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు నాకు ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఈ సినిమా టెక్నీషియన్స్ ఫిలిం అది మీకు ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. సిద్ధార్థ్, సిద్ ఐ లవ్ యువర్ వర్క్ మ్యాన్. నేను సెట్లో చూశాను, ఇంత వర్క్ అంత ఫాస్ట్గా చేయడం అనేది మామూలు విషయం కాదు. యూ గోయింగ్ టు సీ వెరీ బిగ్ బిగ్ హ్యూజ్ హైట్స్. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా వర్క్ చేశారు. శ్రీచరణ్ పాకాళ్ళ గారు మేజర్ సినిమా చూసిన తర్వాత మీ నెంబర్కి వచ్చి ట్రై చేశానండి, చాయ్ బిస్కెట్ అనరాగ్ దగ్గర మీ నెంబర్ తీసుకుని కాల్ చేశాను, మీరు ఎత్తలేదు, దట్స్ ఓకే. సో దట్స్ ఓకే అన్నారు కదా. సో బేసిక్గా సినిమా మూడ్ని అర్థం చేసుకొని ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ చేశారు. యూఆర్ ఆల్వేస్ ఏ సినిమా చేసినా ఈ సినిమా మీ వర్క్ స్టాండర్డ్ అవుతుంది, రెగ్యులర్గా నేను చూస్తున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ ఈ సినిమా ఆల్బమ్ గురించి వస్తే ఉగ్రం టైటిల్ సాంగ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్, నాట్ ఫేవరెట్ సాంగ్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. యాక్చువల్గా భాస్కర్ పాటలు గారు ఏం రాసినా నాకు నచ్చేస్తుంది, ఆయన పాటలు అన్నీ నేను సింగిల్ లిరిక్లు ఓకే చేస్తాను. ఇందులో కూడా రాశాడు ఏంటి, బీర్ బాటిల్ ఎత్తినట్టు ఉందని రాశారు, మనకి గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుంది. అన్న మందంటే ఏంటన్న, అన్న లవ్ నీకు, ప్రతి హీరోతో మందు కొట్టిన చేస్తున్నావు నువ్వు, పవన్ కళ్యాణ్ గారు కూడా వదలలేదు. సో చైతన్య ప్రసాద్ గారు నిజంగా పాట విన్న తర్వాత, నిన్నో మొన్నో శ్రీశ్రీ గారి పుట్టినరోజు జరుపుకున్నామండి, ఈ పాట విన్నాక మళ్ళీ శ్రీశ్రీ గారు గుర్తొచ్చారు. స్టెన్ గన్ పేలినట్టున్నాయి లిరిక్స్, పెన్నుతో రాయట్లేదు, స్టెన్ గన్తో పేల్చారు లిరిక్స్ ఈ సాంగ్. ఈ సాంగ్ గురించి నేను సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నా. విజయ్ కంగ్రాట్స్, అన్ని రకాలుగా ఎవరి దగ్గర నుంచి ఏమేమి పిండాలో అన్ని పిండావు. నాకు ఒకటి అర్థం కాలేదు, 73 రాత్రులు అందరం కలిసి పనిచేసాం అన్నప్పుడు అందరూ పనిచేసిన వాళ్ళే, సడిగా మాపరేటర్ 73 రాత్రులు పనిచేశాడు, అసిస్టెంట్ కెమెరామెన్లు 73 రాత్రులు పనిచేశారు, ఆర్టిస్టులు 73, అసిస్టెంట్ డైరెక్టర్ 73, అరే సినిమా 73 రాత్రులు పనిచేస్తే టీం అంతా 73 పనిచేసినట్టే, మళ్ళీ అందరికీ 73 రాత్రులు చెప్పకర్లా, ఆ లైఫ్లో మర్చిపోయలేదు 73 రాత్రులు. నాకు అర్థమైపోయింది బేసిక్గా. అండ్ వెల్కమ్ మృణాల్ని, మలయాళం వింటున్నారా, మలయాళం అమ్మాయిల్ని భరించడం సహించుకోవడం మాకు అలవాటే, 20 ఏళ్ల తరబడి మలయాళ బోళ్ళని మేము భరిస్తున్నాం. సో మీరు కూడా ఇంకొక 20 ఏళ్ళు మీరు ఏలాలి, అదే చూస్తున్నాం,
ఐ మీన్ మలయాళం అమ్మాయిలను చూస్తున్నాం కాబట్టి మీరు కూడా వెల్కమ్ టు ఇండస్ట్రీ. నరేష్ గారు ఈ జనరేషన్లో అతి ఫాస్ట్గా 100 సినిమాలు తీసే యాక్టర్ మీరే అవ్వబోతున్నారు. అడ్వాన్స్ క్లాప్స్ ప్లీజ్. నిజంగా చెప్తానండి, మీకు సినిమా మీద ఉన్న ప్యాషన్. నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు మిమ్మల్ని కలిశాను, యునో మీ ఫాదర్ నా గురుగారు, నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు కలిశాను. మీరు అప్పట్లోనే టామ్ హ్యాంక్స్, ఫారెస్ట్ గంప్ గురించి, హాలీవుడ్ సినిమాలకి చాలా రిఫరెన్స్లు చెప్పేవాళ్ళు నాకు. నరేష్ గారిని ఎవరన్నా కమెడియన్ అంటే నాకు నిజంగా కోపం వస్తుంది. కామెడీ కూడా తెలిసిన యాక్టర్ అతను, బేసికలీ నరేష్ గారు యాక్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విజయ్ గారు నమ్మారు ఫస్ట్, మీరు నాంది సినిమా చేశారు. నాంది సినిమాలో మిమ్మల్ని చూపిన పద్ధతికి నాకు నిజంగా నేను ఐ వాజ్ స్పెల్ బౌండ్. ఈ సినిమా నాకు ట్రైలర్ చూపించాడు, కొంచెం రషెస్ చూపించాడు సెట్కి వచ్చినప్పుడు. నేనైతే అసలు ఒక ఫస్ట్ దాన్ని ఏమంటారు అంటే భయం వేసిందండి. మిమ్మల్ని చూస్తే నవ్వు రావాలి కానీ భయం వేసింది. ఆ తర్వాత తీసింది విజయగడ కదని చెప్పి ఆనందం వేసింది. చాలా 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 థ్యాంక్స్ అండి విజయ్ నమ్మినందుకు. అండ్ మీ టీం అందరూ, అంటే జనరల్గా అందరూ కుదరడం అనేది ఒక అదృష్టం. కరెక్ట్గా సినిమా గురించి తప్పన పడే ఫైట్ మాస్టర్, ఆ డైరెక్టర్, ఎడిటర్, అలాగే అబ్బుర్ రవి గారు స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడినా చాలా బాధ్యతగా మాట్లాడతారు, కానీ చాలా తక్కువ మంది బాధ్యతతో రాస్తారు. అబ్బుర్ రవి గారు అందులో నెంబర్ వన్. లిమిట్గా బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఒకవేళ ఏదైనా తప్పు మెసేజ్ వెళ్తున్నా, ఒక కామెడీ కోసం కానీ, ఒక చిన్న డబుల్ మీనింగ్ కానీ, ఒక చిన్న అశ్లీలం కానీ, ఏదన్నా గబుకుని ఎవరిని అడిగినా సరే రాయడానికి ఒకటి 100 సార్లు ఆలోచిస్తారు. అందుకే బహుశా చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారేమో. బట్ రవి గారు గంగి గోపాల్ గడ్డెడ్ అయినా చాలు, మీరు చేసే క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపాక్ట్ దాన్ యువర్ క్వాంటిటీ. థ్యాంక్ యూ సో మచ్. విజయ్కి త్రూఅవుట్ ద జర్నీ ఉంది. విజయ్ ఇందాక మిమ్మల్ని మెంటర్ అని చెప్పాడు, కొంచెం కాలింది నాకు బయటికి, బట్ ఓకే మిమ్మల్ని అన్నాడు కదా అని చెప్పి ఇట్స్ ఓకే అండి. ఇకపోతే మా ప్రొడ్యూసర్లు సాహు గారు ఈ మధ్య పెద్ద పెద్ద డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇస్తారని తెలిసింది, మనం మీటింగ్ ఇది అయ్యాక మాట్లాడుకుందాం సార్, కలుద్దాం. అలాగే హరీష్ పెద్ది గారు, నేను ఎప్పుడు కలదండి మిమ్మల్ని, లేదా ఫస్ట్ టైం కలవడం. మీ గురించి విజయ్ చాలా చెప్పాడు. బేసిక్గా విజయ్ గారికి హరీష్ అనే పేరు అడ్డొచ్చింది, బాగా అచ్చొచ్చింది. ఎవరో ఒక హరీష్ని పక్కన ఉండాలి, నాకు అర్థమైంది ఆ విషయం. May 5th ఎస్పెషల్ ఇందాక చెప్పాడు, ఉగ్రం సాంగ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 నిమిషాలకి సినిమా ఎండ్ అవుతుందని. సో May 5th ఆ సాంగ్తో బయటికి వచ్చిన వాళ్ళు కంప్లీట్గా అదే మూడ్లో ఉంటారు. ఉగ్రం అనేది థియేటర్లో మర్చిపోయే సినిమా కాదు, మిమ్మల్ని హాంట్ చేస్తుంది ఖచ్చితంగా. మీరు ఇంటికి వెళ్ళే వరకు చాలా విషయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక విజువల్ థ్రిల్ మీరు పొందబోతున్నారు. నాది పూచి, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ శంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు మనకి ఇవాళ ప్రత్యేక అతిథులుగా వచ్చేసినటువంటి హీరోలు మన శేష్, అలాగే విశ్వక్సేన్, అలాగే సందీప్.